హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్ ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి మెడికల్ ఎగ్జామ్లో భాగంగా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము మనము ప్రజెంట్ ఎన్టీపీసీలో చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్ ఇంకా అలాగే సీనియర్ సిసిటీ కమర్షియల్ ఇంకా మనకి వన్ మెడికల్ అనేటువంటి టైపింగ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా అయితే టైపింగ్ పోస్ట్లో ఉండటం జరిగింది ఈరోజు చెప్పేటువంటి పార్టీ ఎవరికైనా కామన్గా ఉండిద్ది తర్వాత నేను స్టేషన్ మాస్టర్కి సపరేట్గా బీటు ఏ ఏ టూ మెడికల్ టూ మెడికల్ సి టు మెడికల్ ఈ విధంగా సపరేట్ సపరేట్గా చేస్తాను ఈ వీడియో అయితే ఎవరైనా సరే గ్రూప్ డి అయినా ఎన్టీపీసీ అయినా ఏ పోస్ట్ అయినా సరే కామన్గా ఉపయోగపడాలని యొక్క పార్ట్ వన్ అయితే చేస్తున్నాను చివరి వరకు తప్పకుండా చూడండి మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంటే ఓకేనా అసలు మనకి మెడికల్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే మన యొక్క కట్ ఆఫ్ రో కంప్లీట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన సెకండ్ రోజు మనకి మెడికల్ ఎగ్జామ్ అయితే ఉండిద్ది మన యొక్క వీడియో ఆఫ్టర్ కొన్ని తా కొన్ని సంవత్సరాల తర్వాత చూసినా కానీ ఉపయోగపడిద్ది ఈనాటి కోసమే కాకుండా ఫ్యూచర్ పర్పస్ కూడా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది అందుకని నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఓకేనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ అయితే జరిగిద్ది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన రోజే ఒక మెడికల్ టికెట్ అయితే ఇస్తారు దానికి కొంత ఫీ ఉండిద్ది అది ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ థర్టీ రూపీస్ కానీ ప్రజెంట్ ఎంత పెడతారనేది తెలియదు కానీ తక్కువ అమౌంట్ అని చెప్పవచ్చు ఓకేనా దీన్ని మెడికల్ టికెట్ లేదా మెడికల్ ఫీ టికెట్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇది ఇంకా మనం మెడికల్కి వెళ్ళే రోజు ఎలా ఉండాలంటే కొంచెం మంచిగా డ్రెస్ చేసుకోవాలి ఇలా టీషర్ట్లు కానీ ఓకేనా ఏదన్నా నైట్ ప్యాంట్లు అలా కాకుండా నార్మల్గా మంచిగా ఒక ఉద్యోగస్తుడు ఎలా వెళ్తాడో నార్మల్గా అలాగా వెళ్ళాలి మీరు అక్కడ డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఒక అఫీషియల్గా మాట్లాడినట్టుగానే మాట్లాడాలి ఏదో క్యాజువాలిటీకి మాట్లాడకుండా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆ విధంగా కొంచెం మీరు స్టార్ట్ చేసి కొంచెం మంచి ఇంప్రెషన్గా అయితే కనిపించండి అక్కడ ఇది నేను చెప్పాలనుకుంది స్టార్టింగ్ ఇంకా అలాగే మనకి డాక్యుమెంట్ డాక్యుమెంటరిఫికేషన్కి అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళే రోజు మనల్ని ఎంటీ స్టోమక్తో అయితే రమ్మని చెప్తారు ఏంటంటే ఖాళీ కడుపుతో రమ్మని చెప్తారు మనకు ఒక డివిజనల్లో కానీ ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ అనేది మెడికల్ హాస్పిటల్ అనేది వాళ్ళు మనకి చెప్తారు ఇన్ని గంటలకే రావాలనేది మనం అన్ని గంటలకల్లా వెళ్తే అక్కడ మనకి మెడికల్ చెకప్ అనేది చేస్తారు ఓకేనా ఎంటీ స్టమక్తో అయితే వెళ్ళమంటారు అంటే మరీ ఎంటీ అంటే ఎంటీ కాదు కానీ ఏదైనా కొంచెం తక్కువ ఫుడ్ అయితే తీసుకోవడం జరిగింది ఫుడ్ కాకుండా ఏదైనా పాలు ఓకేనా ఇంకా అలాగే ఏదైనా ఫుడ్ ఈ విధంగా తీసుకుంటే మంచిది పాలు తీసుకుంటే మంచిది ఇంకైతే అసలు ఇది ఎంటీ స్టమక్తో వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే మనకి గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ అనేది చేస్తారు యూరిన్ టెస్ట్ చేస్తారు ఈ టెస్టులు చేసేటప్పుడు మనం ఫుడ్ లేకుండా ఉంటే బెస్ట్ అన్నమాట ఇలా ఫుడ్ లేకుండా తీసుకొని వాళ్ళు చేయటం జరిగిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీపీ చెకప్ చేస్తారు ఒక పర్సన్కి బీపీ ఎంత ఉందనేది ఒకనా నార్మల్గా అయితే ఎవరికైనా కామను ఒకనా మనం యవనోస్థలం కాబట్టి అందరికీ బాగానే ఉండిద్ది ఎవరికి బ్యాడ్ అయితే ఇందులో డిస్క్వాలిఫై అవడానికి ఏముండదు ఇంకా సెకండరీ చూసుకుంటే మనకి బ్లడ్ టెస్ట్ అనేది ఉండిద్ది ఈ యొక్క బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే కొంతమందికి బ్లడ్ క్యాన్సర్ ఉండిద్ది సికెమి అంటాం కదా సికిల్ సెల్ ఇలా అలా అంటాం కదా ఇలా బ్లడ్ క్యాన్సర్ అనేది ఉండిద్ది అందుకు కొంతమంది కొన్ని చోట్ల అన్ని చోట్ల చేస్తారని కాదు కొన్ని రైల్వే జోన్లు అయితే చేయటం జరిగిద్ది అనమాట ఈ యొక్క బ్లడ్ టెస్టులు కూడా లేదా కొంతమందికి హెచ్ఐవి ఉన్న ఈ విధంగా మెయిన్ డిసీజెస్ ఉంటాయి కదా వీటి కోసం బ్లడ్ టెస్ట్లు అయితే చేయడం జరిగింది ఇంకా చెస్ట్ ఎక్స్రే మన యొక్క చెస్ట్లో ఏదైనా బోన్ ఇరిగిందా లేదా ఏదైనా డ్యామేజ్ ఉందా చెకప్ చేస్తారు ఎందుకంటే గ్రూప్ డి వాళ్ళు కొంచెం ఒక ఆ ట్రాక్ మెయింటైనర్ ఏంటంటే ఒక థర్టీ కేజీ దాకా బాడీ మీద తగిలించుకొని వాక్ చేస్తా లేదా అక్కడ వర్క్ చేయాల్సి ఉండద్ది అప్పుడు ఏదైనా చెస్ట్లో ఏదైనా బోను ఫ్రాక్చర్ అయి ఉంటే ఆ యొక్క పర్సన్కి చాలా డిఫికల్ట్గా వర్క్ చేయాల్సి ఉండేది కాబట్టి చాలా ప్రాబ్లం అయింది అందుకని ఎక్స్రే చెక్ అని కూడా తీస్తారు చెస్ట్ ఎక్స్రే ఇంకా తర్వాత ఈసీజీ కూడా తీస్తారు అన్ని చోట్ల ఇప్పుడు నేను చెప్పే టెస్టులన్నీ కూడా అన్ని చోట్ల తీస్తారని కాదు అన్ని చో అన్ని టెస్టులు చేయవచ్చు కొన్ని టెస్టులు కూడా చేయవచ్చు ఓకేనా ఇప్పుడు బీపీ బీపీ చెకప్ అన్ని చోట్ల చేయని అవసరం అలా చేయరని కూడా కాదు ఓకేనా మీ యొక్క మెడికల్ ఎగ్జామ్ హాస్పిటల్లో కొన్ని టెస్టులు చేయవచ్చు కొన్ని టెస్టులు చే చేయని అవసరం మనం రెడీగా ఉండాలి అన్ని చెకప్లకి గుర్తుంచుకోండి ఇంకా అలాగే ఈసీజీ నెంబర్ ఫోర్లో ఈసీజీ కూడా తీసుకుంటారనమాట ఈ యొక్క ఈసీజీలో మన యొక్క గుండె ఎలా పనిచేస్తుందని ఒక టూ మినిట్స్లో వాళ్ళు రిపోర్ట్ కూడా వచ్చేసిద్ది ప్రాబ్లం అయితే ఉండదు ఈసీజీ కూడా ఒక టెన్షన్ అయితే పడద్దు ఎవరు కూడా ఏమి ఉండదు నార్మల్గా మెడికల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా బోన్స్ ఏమైనా ఇరిగినా లేదా లేదా బోన్స్కి సంబంధించిన సర్జరీస్ చేయించుకున్నారా లేదా ఈ విధంగా అయితే ఎంక్వైరీ చేస్తారు మనల్ని చెక్ చేయటం నుంచో పెట్టి చూడటం అడగటం కానీ ఈ విధంగా చేస్తారు ఎందుకంటే ఏదైనా బోన్ ఫ్యాక్చర్ చేసుకున్న వాళ్ళు పరిగెత్తాలన్నా లేదా ట్రాక్ మీద నడవాలన్నా కానీ కొంచెం ప్రాబ్లంగా ఉండిద్ది కొంత లోడు ఇప్పుడు ఒక ట్రాక్ మెయింటైన్ చేయాలనుకో అది ఇబ్బంది అయింది కాబట్టి ఈ బోన్స్ చెకప్ కూడా చేయటం జరిగింది ఒకనా ఇంకా హైడ్రోసిల్ టెస్ట్ అంటాం కదా ఈ యొక్క హైడ్రోసిల్ కొంతమందికి ప్రాబ్లం ఉండిద్ది చా చాలా తక్కువ మందికి అందరికీ కాదు ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదన్నా మెడికల్ కేర్ అయితే తీసుకోండి మీకు బాగుండిద్ది తర్వాత అయినా ఇవి వచ్చామో ఓకేనా హైడ్రోసిల్ ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ చెకప్ చేయించుకోండి ఇంకా యూరిన్ టెస్ట్ అయితే చేస్తారు ఇది మెయిన్ ఎందుకంటే ఇందులోనే మనకి షుగర్ లెవెల్ అమోనియా లెవెల్ ఇవన్నీ కూడా తెలుస్తాయి ఎవరైనా ముందు సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే కొంచెం మానేస్తే మంచిది మెడికల్కి వెళ్ళే ముందు ఎందుకంటే యూత్ కాబట్టి మీరు కొంతమంది డ్రింకింగ్ అనేది అలవాటుగా చాలామందికి ఉండిద్ది ఇంకా స్మోకింగ్ కూడా చేస్తూ ఉంటారు కొంచెం మెడికల్కి వెళ్ళేటప్పుడు వీటిని మానేస్తే మంచిది ఇంకా అలాగే మీరు షుగర్ కంట్రోల్ కూడా ఎవరైనా కొంచెం డయాబెటీస్ కొంతమందికి ఉండి ఉండవచ్చు ఓకేనా వాళ్ళు కొంచెం కేర్ తీసుకోండి ఫుడ్ మెయింటైన్ చేయండి డయాబెటీస్ని తగ్గించుకోవడానికి షుగర్ లెవెల్ అయితే ఎక్కువ ఉంటే మటుకు ప్రాబ్లం అయిద్ది మెడికల్ ఎగ్జామ్ అనేది చాలా క్రిటికల్గా ఉండిద్ది మనం చాలా ఎగ్జామ్స్ రాసి చివరి దాకా వచ్చి ఉన్నాం కాబట్టి మీరు ఎందులో కూడా మిస్ అవ్వద్దు ఓకేనా ఇవి నేను చెప్పాలనుకుంది బీపీ గురించి బ్లడ్ టెస్ట్ గురించి చెస్ట్ ఎక్స్రే ఈసీజీ బోన్స్ అలాగే ఫిజికల్గా మనం ఎలా ఉన్నాం మన నడక లేదా అప్పుడప్పుడు హీరింగ్ కూడా టెస్ట్ చేస్తారు చిన్నగా మాట్లాడతాం ఏం బాబు ఇట్రా అంటారు ఏంటి సార్ అన్న అలా అనకుండా కొంచెం మనం గమనంగా ఉండాలా మెడికల్ టెస్ట్ జరిగేటప్పుడు ఓకేనా ఐడ్రసిల్ ఇంకా వరేసిల్ టెస్ట్ ఇంకా యూరిన్ టెస్ట్ ఓకేనా ఇవన్నీ కూడా మీరు కేర్గా ఉండాలి ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఇప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోండి నెక్స్ట్ వీడియోలో మనకి పార్ట్ టూలో ఏ టూ మెడికల్ స్టేషన్ మాస్టర్ గురించి ఫుల్ డీటెయిల్డ్గా అయితే నేను చెప్తాను ఓకేనా ఇది ఏంటంటే ఇది పార్ట్ వన్ వీడియో ప్రకారం గ్రూప్ డీకి కానీ ఎన్టీపీసీకి కానీ ఎవరికైనా ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియో అయితే డిజైన్ చేయడం జరిగింది మరి ఇది ఫ్రెండ్స్ మన నాన్ టెక్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఫ్యూచర్ వీడియోస్ కోసము ఎదురుచూస్తూ ఉండండి అలాగే నేను శాలరీ వీడియోస్ కోసం శాలరీ వీడియోస్ కూడా చేయబోతున్నాను రైల్వే వాళ్ళు వాళ్ళ యొక్క శాలరీ సిల్ప్లు తీసుకొని వీడియోస్ కూడా చేస్తాను గ్రూప్ డికి సంబంధించినటువంటి వాళ్ళని స్టేషన్ మాస్టర్కి నాకు తెలిసిన వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రూప్ డి మన తెలుగులో చాలామందికి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఈ యొక్క వీడియోని మీ ప్రతి ఫ్రెండ్స్కి కూడా గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా షేర్ చేయమని మొన్న ఇంటికి మెండి మరి అందరికీ అభ్యర్థం చేస్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్